ఆ మీటింగ్ అనేది డెఫినెట్గా గత దశాబ్దంలో, ఎందుకంటే ఈ 10 ఇయర్స్లోనే కొంచెం నేను పాలిటిక్స్లో 5 ఇయర్స్ నుంచి యాక్టివ్గా, దానికి ముందు ఈయనవే ప్యాసివ్గా ఉన్నా, ఈ సభలో సమావేశాలు అన్నీ చూస్తున్నామండి. ఇటువంటి సమావేశం ఈ దశాబ్దంలో అయితే జరగల అంతవరకు నేను ఖచ్చితంగా చెప్పగలను. 2024 నుంచి ఈరోజు వరకు ఈ స్థాయిలో, ఎందుకంటే అక్కడ మనకి బస్సులు ఒక ఏదన్నా స్వచ్ఛందంగా వచ్చిన బస్సులు తప్ప గవర్నమెంట్ బస్సులు తీసుకోవటం, ఏదో నామినల్గా ఏదో కొంచెం ఆర్టీసీ వాళ్ళే మొహం అడిగారట, అడిగితే కొంతమంది బుక్ చేసుకోవడం జరిగింది. కానీ ఒక్కడికి ఒక్క రూపాయి డబ్బు కానీ లిక్కర్ కానీ ఎటువంటి వాలంటీర్లు ఇటువంటి వాళ్ళ బెదిరింపులు కానీ ఏమీ లేకుండా స్వచ్ఛందంగా జస్ట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కొంతమందికి ప్రొవైడ్ చేశారంతే, కొన్ని లక్షల మోటార్ సైకిళ్ళు అసలు ఎక్కడ పెట్టారో, ఎవరి మోటార్ సైకిల్ వాళ్ళకి ఎలా గుర్తుంటుందో. నాకు నేను విజయవాడ ఫ్లైట్ మిస్ అయిపోయా, అన్బిలీవబుల్. అంటే ఇప్పుడు ఒంగోలు టు చిలకలూరిపేటకు ఒక 10-15 కిలోమీటర్ల మధ్యన ట్రాఫిక్ జాము, ఆల్మోస్ట్ గుంటూరు నుంచి కొంచెం గుంటూరు దాటిన తర్వాత చిలకలూరిపేట వరకు ట్రాఫిక్ జామ్. సభలో ఉన్న వాళ్ళకన్నా రెట్టింపు సంఖ్యలో వేరియస్, అంటే అన్ని కిలోమీటర్లో ఎన్ని వెహికల్స్, ఒక బస్సుకి మీరు ఒక 40 మందిని వేసుకున్న యావరేజ్, మీరు చెప్పిన ఎస్టిమేషన్ ఈజ్ మోర్ ఆర్ లెస్ కరెక్ట్. అంతమందిని అసలు వీవీఐపీ గ్యాలరీలోనే తొక్కిసలాట జరిగి, వీవీఐపీ గ్యాలరీలోనే మరణాలు జరుగుతాయేమో అని భయం వేసి, అందులో స్త్రీలు ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా ఆ బ్యారికేడ్లు దాటించి సురక్షితంగా తరలించడం జరిగింది. అంటే అంత స్టాంపీడ్. ఈ సాక్షి పేపర్ ఏమో మీటింగ్ మొదలవడానికి ముందు 2 గంటలు 2:30 గంటలు ప్రాంతంలో మండు టెండలో కొన్ని ఖాళీగా ఉన్న కుర్చీలని ఫోటో తీసి, మోడీ గారు సభ జరుగుతూ ఉంటే కుర్చీలన్నీ ఖాళీ, అసలు ఎవరో లేరని చెప్పి వాళ్ళు పేలవంగా రాసుకున్నారు. ఎక్కడ గ్రీన్ మ్యాట్ పరచల, చక్కటి నల్ల రేగడి భూమి, ఎక్కడ గ్రీన్ మ్యాట్ లేదు, మ్యాజిక్ లేవు, గ్రాఫిక్లు లేవు. ఒకే ఒక సాక్షి మీడియా వాళ్ళ మీటింగుల్లో, సిద్ధం మీటింగుల్లో, ఇక్కడ మీడియా ఇంటర్నేషనల్ మీడియాతో సహా నేషనల్ మీడియా, కొంతమంది ఇంటర్నేషనల్ ఛానల్స్ ఉంటాయి కదా, వియాన్ ఇటువంటివి, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సుమారు ఒక 40 మంది మీడియా, జాతీయ లోకల్ మీడియా సంస్థలు అన్నింటికి కూడా అక్కడ గ్యాలరీ ఇచ్చి, అక్కడ మాయలు లేవు, మర్మాలు లేవు, టక్కు టమారు విద్యలు లేవు, గ్రాఫిక్స్ విద్యలు లేవు, అంత క్లియర్గా అన్ని లక్షల మంది అక్కడ కనపడతా ఉంటే కూడా మరి వాళ్ళు అలా రాసుకోవటం దురదృష్టం. కానీ ఆ జనాల్ని చూసి ఇంకా మన పని అయిపోయిందిరా బాబు అని చెప్పి వైకాపా శ్రేణుల్లో విపరీతమైన ఉద్విగ్నత. ఎస్, ఈ నరకాసురుణ్ణి ఆర్ ఈ రావణాసురుడు అంటే కొంచెం పొగినట్టుంటుంది. ఇటువంటి వ్యక్తిని ఎంత తొందరగా వదిలించుకోవాలి అనేది ఆ దృక్పథం ప్రజల్లో చాలా స్పష్టంగా కనపడిందండి. మొన్నటి వరకు కోడ్ లేదు కాబట్టి కొంత భయపడ్డారు, అస్సలు సంషేర్గా ఈయన్ని వదిలించేస్తాం. అఫ్కోర్స్ ఆ బూతులు మనం మీడియాలో మాట్లాడలేం కాబట్టి, నాతో ఎంతోమంది మోర్ దెన్ 1000 పీపుల్తో నేను అక్కడ ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళతో ఫోటోలు దిగటం అలాగా. వాళ్ళు చాలా ఓపెన్గా ఈ అంటే ఎంత కడుపు మంట లేకపోతే, మొన్నటిదాకా అనేవారు అబ్బో మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ తప్ప లోవర్ క్లాస్లో జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మాండంగా ఉందని. లేదు, అసలు లోవర్ క్లాస్లో దేవర్ ద బిగ్గెస్ట్ సఫరర్స్, ఆ లిక్కర్ తాగి ఆ కిడ్నీలు బాగొట్టుకుని లివర్లు బాగొట్టుకుని ఆ భార్యలు పడే బాధ, హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదంటున్నారు, ఇటువంటివి ఎన్నో సమస్యలు కామన్ పీపుల్కి ఉండి వాళ్ళందరూ కూడా ఒక ఉద్యమంలాగా ఆ మోడీ గారి మీటింగ్కి తరలి వచ్చారు. అక్కడ ఒకే ఒక దురదృష్టకరమైన సంఘటన, అంటే మరి అది పోలీసుల సహకారంతో జరిగిందా మరి యాదృచ్ఛికంగా జరిగిందా తెలియదు, కానీ ఆ మైక్ ప్రధానమంత్రి గారు మాట్లాడేటప్పుడు మరి 3 సార్లు అది కట్ అవ్వటం, మరి దానివలన ఆయన పూర్తిగా మాట్లాడవలసిన మాటలు
మరి ఆయన చెప్పలేకపోయారేమో అని నాకు అనిపించింది. బట్ అమరావతి గురించి కానీ మిగిలిన అన్ని విషయాలు దానికి ముందు సత్యా గారు ఆయనకున్న 3-4 నిమిషాల సమయంలోనే చక్కగా ఆవిష్కరించారు. ఈ దుర్మార్గుడు పోవాల్సిన దాన్ని బేసిక్గా ఒక పార్టీ ఏం మాట్లాడాలి అనేది ఒక స్టాండ్ తీసుకుంటుంది కాబట్టి సత్యకుమార్ గారు మాట్లాడిన దాన్ని అది కూడా మన భారతీయ జనతా పార్టీ స్టాండ్గా తీసుకోవాలి. కొంతమంది ఏదో మోడీ గారు మా జగన్ని తిట్టలేదు అని వీళ్ళేదో కాస్త గొప్పలు చెప్పుకుంటున్నారు. సత్య గారు తిట్టిన తర్వాత మోడీ గారు మళ్ళీ రిపీట్ చేయవలసిన అవసరం లేదు. అందరూ ఒకే మాట మీద ఉంటారు కాబట్టి రాబోయే మీటింగులు డెఫినెట్గా ఇంకో 3-4 ఉంటాయి. అక్కడ అతను చేసిన అకృత్యాల మీద అంటే వ్యక్తిగతంగా రాజకీయాల్లో వ్యక్తిగతంగా తిట్టుకోవాల్సిన అవసరం లేదు. అతను చేసిన తప్పుల్ని ఎత్తి చూపెడితే అతను ఎందుకు పనికిరాని వాడని క్లియర్గా చెప్పినట్టు మంత్రులు ఏం చేస్తున్నారు, మంత్రులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళని మించి ఒకళ్ళు అవినీతి చేస్తున్నారు అని చెప్పారంటే ఏంటండి, మంత్రులు ముఖ్యమంత్రి కూడా ఈజ్ నెంబర్ వన్ అమౌంగ్ ద ఈక్వల్స్ కాబట్టి ఆ ఆరోపణ ముఖ్యమంత్రి మీద కూడా చేసినట్టే ఆ ముఖ్యమంత్రి నీతిపరుడు మంత్రులనే తిట్టారు మోడీ గారు అని చెప్పి కొంతమంది మాట్లాడుకుంటే అది అలా తెలివి తక్కువతనానికి మనం జాలి పడాలి తప్ప అంతకుమించి వేరే లేదు. నా భూతో అని చెప్పగలను, నా భవిష్యత్ ఇటువంటి మీటింగ్ అనేది మరి రేపు ముందు ముందు మరి ప్రజల్లో ఉన్న ఉత్సాహం ఇంకా పెద్ద మీటింగులు జరగవచ్చేమో కానీ ఈ శతాబ్దంలో ఇటువంటి మీటింగ్ జరగలేదు. చక్కటి సందేశాన్ని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన చెప్పవలసిన పాయింట్ ఎందుకంటే ఇక్కడ ఎక్కువసేపు సమయం ఉండదు కాబట్టి 10 నిమిషాల్లోనే వారు మాట్లాడవలసింది మాట్లాడాలి కాబట్టి మోడీ గారు జాతికి చేసిన సేవల గురించి చెప్పి రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ఆయన వల్ల ఎంత మేలు జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. గంజాయి ఇటువంటి విషయాల గురించి గంజాయి క్యాపిటల్ ఎలా చేశాడు ఇతను సారా అమ్ముకుంటున్నాడు ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పారు. పీపుల్ వర్ వెరీ హ్యాపీ, చాలా సాటిస్ఫైడ్గా వెళ్ళారు. రేపు రాబోయే మీటింగులు ఇంతకు మించి గొప్పగా జరగాలనేది జరగాలని నా కోరిక, జరుగుతాయన్నది నా నమ్మకం సాంసార్.